కశ్మీర్ యాపిల్ సిమ్లా యాపిల్ మార్కెట్లో ఎర్రగా నోరూరిస్తూ యాపిల్ కనిపించిందంటే అది ఎక్కడో పండి మనదాకా వచ్చిందే దేశ సరిహద్దుల్లోని కశ్మీరం లేదంటే హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైన యాపిల్ ఇప్పుడు ఆంధ్రాలోను అబ్బురపరుస్తోంది అచ్చ తెలుగు గడ్డపై యాపిల్ కాయ కాస్తోంది ఆంధ్ర కశ్మీర్లో నోరూరించే యాపిల్ వనాలు ఎర్రటి పండ్లతో కలకలలాడుతున్నాయి ప్రకృతి సృష్టిలో ఓ ప్రత్యేకమైన ఫలం ఆరోగ్యానికి దివ్య ఔషధం విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండు మన దేశంలోని హిమాలయ రాష్ట్రాల్లో పండుతోంది అక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలి వస్తోంది కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో భారీ స్థాయిలో పంట దిగుబడి వస్తున్న దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు చేరేసరికి యాపిల్ నాణ్యత తగ్గిపోతోంది ఖరీదు సైతం కొన్ని సందర్భాల్లో సామాన్యులకు అందకుండా ఉంటోంది ఈ నేపథ్యంలోనే సమశీతోష్ణ వాతావరణం కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో యాపిల్ సాగును ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిసిఎంబి నడుం బిగించింది ఆంధ్ర కాశ్మీరం లాంటి లంబసింగి యాపిల్ పంటకు అన్ని విధాల అనువైన ప్రాంతంగా కనిపించింది శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలోని వాతావరణ పరిస్థితులు వారిని ఆకర్షించాయి దీంతో చింతపల్లిలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రెండేళ్ల క్రితం అంటే 2014 జనవరిలో యాపిల్ తోటల పెంపకం ప్రారంభించారు ఆన్ఈక్వల్ ఇక్కడ వస్తుందా ఎంత వేరియేషన్ వస్తుంది ఎంతవరకు ఇక్కడ ఏ ఏ వెరైటీస్ ఇక్కడ సూటబుల్ అవుతాయి అవన్నీ డిసైడ్ చేసి ఏ సూటబుల్ అయితే వాటిని గ్రో చేస్తారు ఇప్పుడు మనం అన్నీ మొత్తం కాశ్మీర్ని తెప్పించుకుంటున్నాం కొంతైనా ఇక్కడ మనం గ్రో చేయడం వల్ల మనం కొంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా నీడ్ నాట్ బి డిపెండెంట్ మొత్తం వాటి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అందుకని సైంటిస్టులు ఏంటంటే వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు చాలా బాగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఏ వెరైటీ సూటబుల్ అవుతాయి ఇక్కడ మనం ఏవి పెంచవచ్చు దాని తాలూకు ఒరిజినల్ నేటివ్ ప్లాంట్స్తో వీటికి కంపారిజను ఇవన్నీ కూడా చూసుకునే వాళ్ళు దెన్ దే విల్ డిసైడ్ కాబట్టి ఈ వాతావరణం ఈ ప్లాంట్స్ ఎక్కడ గ్రో అవుతాయి అన్నది మొత్తం అన్ని స్టడీ చేసి చింతపల్లి బాగుందని వాళ్ళు డిసైడ్ చేశారు శాస్త్రవేత్తల అంచనా తప్పలేదు లంబసింగిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ యాపిల్ సక్సెస్ అయింది ప్రస్తుతం గుత్తులు గుత్తులుగా కాసి పక్వానికి వస్తున్న యాపిల్ పండ్లు శాస్త్రవేత్తలకు పట్టరాని సంతోషాన్నిస్తున్నాయి నాణ్యత రుచిలో సిమ్లాను తలదన్నెలా కనిపిస్తోంది ఆంధ్ర యాపిల్ రెండు వెరైటీలే పండినా మన ఇంటి పంటను ఆస్వాదించడం కొత్త అనుభూతి కలిగించనుంది మనకు తెలిసినవి ఐదారు రకాలే కానీ యాపిల్స్ లో సుమారు 750 రకాలున్నాయి మన దేశ వాతావరణ పరిస్థితులకు సాగయ్యేవి వీటిలో కొన్ని మాత్రమే చింతపల్లి వ్యవసాయ క్షేత్రంలోనూ యాపిల్స్ లో 3 రకాలపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు అన్న మైఖేల్ సెలక్షన్ మొక్కల్ని ఒక్కో రకం 20 చొప్పున 60 మొక్కలు నాటి పరిశీలించారు గత 2 ఏళ్లలో అనూహ్యంగా చింతపల్లి లంబసింగి వాతావరణంలో అన్న మైఖేల్ రకాల ఎదుగుదల అద్భుతంగా ఉంది క్వాలిటీ పరంగానూ ఆశించిన స్థాయిలో కాయలు కాపుకొస్తున్నాయి అంటుకట్టిన విధానంలో నాటిన మొక్కలు 4 ఏళ్లలో సంప్రదాయ పద్ధతిలో పెంచితే 7 ఏళ్లలో పంట చేతికొస్తుందని చింతపల్లి ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం సైంటిస్ట్ శేఖర్ చెబుతున్నారు ప్రస్తుతం కాస్తున్న మైఖేల్ అన్నా రకం యాపిల్స్ నాణ్యత రుచి కూడా కాశ్మీర్తో పోటీ పడతాయన్న ఆనందం శాస్త్రవేత్తల్లో కనిపిస్తోంది
లంబసింగి యాపిల్స్ ని మార్కెట్ లో విడుదల చేయాలంటే మరో రెండేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే శీతాకాలం ప్రారంభంలో యాపిల్ చెట్లకు ప్రూనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫ్లవరింగ్ మొదలై జూన్ నెలాఖరు నాటికి యాపిల్ పండ్ల దిగుబడి మొదలవుతుంది. కమర్షియల్ క్రాప్ గా మారితే యాపిల్ అందరికీ తీపి రుచులు అందించడమే కాదు, పండించే రైతులకు మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండు సంవత్సరాలు కేవలం రెండు సంవత్సరాల కాలంలో కూడా మనం కొన్ని మొక్కలు మంచిగా మంచి తయారయ్యి దాంట్లో కాయలు పూత కాయలు కూడా రావడం గమనిస్తున్నాము. ఈ సంవత్సరం కనీసం 5-6 మొక్కల్లో ఒక అన్న వెరైటీలో 5-6 మొక్కల్లో మనం ఈ పూత కానీ కాయలు కానీ మంచిగా రావడం చూసాము. మంచి టేస్ట్ కూడా ఉంది. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనకి ఒక సంతృప్తికరమైన పరిశోధన ఫలితాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇంకొక 2-3 సంవత్సరాలు మనం ఇంకొక కనీసం 2 సంవత్సరాలు చూస్తే ఈ రకం మీద ఈ పద్ధతి మీద మనకి ఒక అవగాహన అనేది పూర్తిగా వస్తుంది. ఇప్పుడున్న పరిశోధన ఫలితాల ప్రకారం కూడా ఇది మంచి సంతృప్తికరంగా ఉన్నదని చెప్పేసి మనం గమనించడం జరుగుతుంది. యాపిల్ తోటలు విస్తరిస్తే ఆంధ్ర కాశ్మీర్ సిగలో కొత్త అందాలు చేరతాయి, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే 2 ఏళ్లలో పండ్ల ప్రియుల నోళ్లలో తెలుగు యాపిల్స్ రుచులూరించడం ఖాయం.